ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు మీస లక్ష్మీపతి పారిశుద్ధ్య పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ముస్తాబాద్ లో గత కొన్నేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు లక్ష్మీపతి పనులు చేస్తుండేవారు. ఉదయం పారిశుద్ధ్య పనులు చేస్తున్న క్రమంలో ఒకసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని బంధువులు ఇంటికి తీసుకెళ్లగా ఆ కుటుంబం శోక సంద్రమైంది. మేజర్ గ్రామ పంచాయతీ ఇవో దాన సంస్కారాలకు 10,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీస శంకర్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ల నుండి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని, చాలా నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు కోరుతున్నారు. మీస లక్ష్మీపతి గారు, అతను పనిచేస్తుండగా అడ్డంపడడం జరిగింది. పనులతో చనిపోవడం జరిగింది. గత ఈ 30 సంవత్సరాల నుంచి ఆయన గ్రామ పంచాయతీలో ఒక సఫాయిగా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి పూర్తి ఎలాంటి బయట నుంచి వచ్చే ఆదాయం లేదు. అతనికి ఒక 2 బిడ్డలు ఉన్నారు. వారు లేని కుటుంబం ఏదో అనుకున్న సందర్భంగా ఆ యొక్క డ్యూటీ మీద ఏదో రాయి ఏదో తలిగిందని అన్నారు. ఆ రాయి తలుగులతోటి అడ్డంబారి వెంటనే హాస్పిటల్కి చేర్చిన లోపలనే చనిపోయిందని తెలిసింది. దానికి ప్రభుత్వం పరంగా మరియు గ్రామ పంచాయతీలో అతను సీనియర్ ప్రకారంగా అతనికి ఆర్థికంగా పెద్ద మనసుతోటి ఒక గరీబు కుటుంబం కనుక అధికారులు ఏదన్నా అలా రూల్ ప్రకారం సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇక్కడ మా కాలనీ నుంచి మేము కోరుకుంటున్నాం.